హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నెలో 1/2 kg చికెన్ తీసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకుందాం. మీకు కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ముక్కలకి మసాలా అనేది పట్టేంత వరకు కలుపుకోండి. ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం ఉప్పు వేసుకోండి. కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్ కర్రీలో కూడా ఉప్పు వేసుకుంటాం కాబట్టి. ఇందులో కొంచెం వేసుకోవడం వల్ల అక్కడ మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని లిడ్ కవర్ చేసేసి ఒక 1/2 అవర్ ఇలాగే మ్యారినేట్ చేసుకోండి పక్కన పెట్టేసి. తర్వాత మనం మసాలాకి పట్టా లవంగం కొంచెం తీసుకోండి, అలాగే కొంచెం కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ కూడా పక్కన పెట్టుకోండి. అలాగే మిక్సీ జార్లోనే టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒక 2 టమాటాలు, 1/2 kg ఒక 2 టమాటాలు తీసుకుంటున్నాను. ఇది కూడా పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఒక 5 టీ స్పూన్స్ వేసుకోండి.
ఇలా నూనె బాగా ఫ్రై బాగా వేడయ్యే వరకు చూసుకోండి. వేడయ్యాక రెండు లవంగాలు వేసుకోండి. పట్టా ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి, పేస్ట్ చేసుకున్నాము. కొంచెం పుదీనా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. హాఫ్ కేజీకి ఒక మీడియం సైజ్ త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోండి చాలు. ఇవన్నీ వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి, ఎందుకంటే బ్రౌనిష్ కలర్లోగా వస్తుంది. ఎర్రగడ్డలు అనేది మాడకుండా ఉంటుంది. ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేయండి. మీకు 5 మినిట్స్లోనే హెడ్ఏక్ తగ్గాలంటే ఒక చిట్కా చెప్తాను ఫ్రెండ్స్, ఇలా చేస్తే మీకు వెంటనే తగ్గిపోతుంది. అల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని దాని మీద కొంచెం నిమ్మరసం పిండుకొని అలా నమిలి మింగడం వల్ల 5 మినిట్స్లో హెడ్ఏక్ అనేది క్యూర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ చిట్కా అనేది మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగవుతుంది. చూడండి బ్రౌనిష్ కలర్లో అయ్యేకి వస్తుంది కదా, ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఆనియన్ అనేది ఎంత కలర్ వస్తే అంత టేస్ట్ అనేది చికెన్కి వస్తుంది. సో బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకుందాం. కొత్తిమీర, పట్టా, లవంగం, అల్లం ముక్కలు, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నది వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ అనేది బాగా మగ్గనివ్వాలి. ఆ పచ్చి స్మెల్ అనేది పోవాలి, అందుకు అంతవరకు బాగా కలుపుతూ ఉండండి.
చూడండి మసాలా అనేది బాగా మగ్గుతుంది. ఇలా బాగా కలుపుతూనండి అడుగు పట్టకుండా. చూడండి మసాలా అనేది బాగా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అందులో వేసుకుందాం. ఇలా ఎందుకు మనం సపరేట్గా చేసుకున్నామంటే ఈ చికెన్ ముక్కలకు అనేది మసాలా బాగా పట్టాలి అంటే ఈ మసాలా అనేది ముందుగానే మనం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి అండి. అప్పుడే మనకి ఆ చికెన్కి మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలాగే స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ఒక లిడ్ కవర్ చేసేసి కొంచెం సేపు సిమ్లో పెట్టేసి ఉడకనిస్తాం. చూడండి ఆయిల్ అనేది చికెన్లో నుంచి సపరేట్ అయింది. ఇలా మనం ఉడకనించుకోవాలి. చూడండి చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉందో. అడుగు పట్టకుండా అలాగే కలుపుతూనే ఉండండి. చూడండి హాఫ్ ఆఫ్ ద చికెన్ ఉడికిపోయింది. ఇంకా హాఫ్ చికెన్ ఉడికిన తర్వాత మనం ఇందులో ముందుగానే పేస్ట్ చేసుకున్న టమాటా ముక్కలది
అది వేసుకొని బాగా కలుపుకుంటాం. మీకు ఇలానే ఫ్రైగా కావాలి అంటే దీనికి వాటరే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలానే మగ్గనిస్తే చాలు. మీకు కర్రీ అనేది కావాలి అంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఆ టమాటో పేస్ట్ అనేది కొంచెం సేపు వేసిన తర్వాత మగ్గనిచ్చినాక వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం సేపు లిడ్ పెట్టుకొని ఉడకనివ్వాలి. నేను కర్రీ చేస్తున్నాను కదా, అందుకు మనము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము కర్రీ కోసము. ఫ్రై కోసం అయితే అవసరం లేదు. ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. ముందుగానే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి వేసుకోండి. వేసిన తర్వాత బాగా కలుపుకొని లిడ్ మూసేసి బాగా ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆ ఆయిల్ అనేది చికెన్లో నుంచి సపరేట్ కావాలండి, వాటర్ నుంచి, అప్పుడే మనకి చికెన్ రెడీ అయినట్లు. ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీకి ఒక హాఫ్ ఆఫ్ ద లెమన్ తీసుకొని యాడ్ చేసుకుందాం. మీకు ఇష్టం లేదు అంటే లెమన్ అవసరం లేదు, చేసుకోవద్దండి. నిమ్మరసం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది ఉడికించుకోండి. ఇలా లిడ్ కవర్ చేసేసి కొంచెం సేపు ఉడకనిచ్చిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది సపరేట్ వచ్చేసింది, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంతే అండి, చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇయాన్ బ్లాగ్స్.